ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి 23 డిసెంబర్ 2022లో అడిగినటువంటి క్వశ్చన్స్, అలానే ఆ ఎగ్జామ్ అనాలసిస్ 3 షిఫ్ట్లో జరిగినటువంటి వాటిపైన సింగిల్ అనాలసిస్ చేసి ఇవ్వడం జరిగింది. మరి ఆ 3 షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే డిసెంబర్ 21, డిసెంబర్ 22వ తేదీ జరిగినటువంటి క్వశ్చన్స్ను కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఇవ్వడం జరిగింది. వాటిని కింద డిస్క్రిప్షన్లో లింకులు కూడా ఇచ్చానండి, వాటి ద్వారా మీరు చూడవచ్చు. మరి ముందుగా ఎగ్జామ్ అనాలిసిస్ విషయానికి వస్తే, అంటే ఏ టైప్లో ఇచ్చారు, ఈజీగా ఇచ్చారా, డిఫికల్టీగా ఇచ్చారా, మోడరేట్ లెవెల్ ఇచ్చారనేటువంటి దాన్ని చూస్తే సెక్షన్ వైజ్ చూసినైతే మనకి 2 సెక్షన్స్ ఇస్తున్నారు. సో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్. సో జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, టోటల్ 80 మార్క్స్కి అయితే ఇస్తున్నారని మనకు తెలిసినటువంటిది. మరి డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే, జనరల్ ఇంగ్లీషు ఈజీ టు మీడియం, అంటే మీడియం మీన్స్ మోడరేట్ లెవెల్, అంటే అక్కడ ఈ డిఫికల్టీని కాదు, అలాగని 100% ఈజీ కనుక వెరీ ఈజీ అని కాదు, ఈజీ టు మోడరేట్లో అంటే కొన్ని ఈజీ కానీ కొన్ని మీడియం లెవెల్లో ఇవ్వడం జరిగింది. మరి జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మోడరేట్ లెవెల్, అంటే అంత డిఫికల్టీగా కాకుండా మరీ అంత ఈజీగా కాకుండా మధ్య రకంగా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ క్వశ్చన్ పేపర్ అయితే మధ్య రకం మోడరేట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. మరి ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయని చూసినట్టయితే, ఈ మనకు జనరల్ నాలెడ్జ్ సెక్షన్ నుంచి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 2 క్వశ్చన్లు అడిగారు. ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ నుంచి 3 క్వశ్చన్లు. ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చరు, ఎన్విరాన్మెంట్, ఏపీ జాగ్రఫీ నుంచి 3 క్వశ్చన్లు. ఇండియన్ ఎకానమీ నుంచి 2 క్వశ్చన్లు. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ నుంచి 5 క్వశ్చన్లు. ఏపీ స్టాటిక్ జీకే నుంచి 3 క్వశ్చన్లు. సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డు, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్ నుంచి 2 క్వశ్చన్స్. ఏపీ స్కీమ్స్కి సంబంధించి 3 క్వశ్చన్లు. కరెంట్ అఫైర్స్, ఇండియా కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 క్వశ్చన్లు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి 1 క్వశ్చన్, ఇంకా మిస్లీనియస్గా 9 క్వశ్చన్స్. ఓవరాల్గా 40 క్వశ్చన్స్ ఇలాగా టాపిక్ వైజ్ ఈ విధంగా అడగడం జరిగింది. మరి ఇప్పుడు క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఈ 3 షిఫ్ట్లో ఏవి వచ్చాయనేది ఒకసారి చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్, రాయదుర్గం కోట ఎక్కడ ఉంది? రాయదుర్గం కోట అనంతపురం జిల్లాలో ఉంది. నెక్స్ట్, ఏ క్రీడలో 7 ఆటగాళ్ళు ఉంటారు అనే ఆప్షన్స్లో మనకు ఆప్షన్స్ ఇచ్చినటువంటి దాన్ని బట్టి కబడ్డీ అనేది రైట్ ఆన్సరు. నెక్స్ట్, అమ్మఒడి పథకం ఎప్పుడు ప్రారంభించారు? అమ్మఒడి పథకాన్ని జనవరి 9, 2020న చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ నుంచి తెలంగాణను విభజన చేసిన తేదీ? జూన్ 2, 2014న విభజించారు. నెక్స్ట్, 5వ క్వశ్చన్, పరమహంస మండలి స్థాపించిన సంవత్సరం? 1849లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపుపై హైకోర్టు ఎప్పటి వరకు స్టే విధించడం జరిగిందనేసి దానిపైన కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అవినీతి సూచికలో భారత్ ర్యాంకు ఎంత అని అడిగారు? ఇందులో 85 ఇండియా ర్యాంకు. అలానే ఏపీ బడ్జెట్ 2022కి సంబంధించి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, స్మైల్ ప్రోగ్రామ్ ఏ శాఖకు సంబంధించినది అడిగారండి. ఇది కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ 10వ క్వశ్చన్, కర్ణాటక రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీకి సంబంధించిన ప్రశ్న అడిగారు ఒకటి. సో అది వచ్చేసి ఆన్సర్ నవంబర్ 2022. నెక్స్ట్, ఏ జిల్లా అత్యధిక అక్షరాస్యత రేటు ఉంది? ఇందులో పశ్చిమ గోదావరి డిస్టిక్ అత్యధిక అక్షరాస్యత రేటు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్యాటిల్ ఫెయిర్ పండుగ ఇక్కడ జరుగుతుంది, అది ఎక్కడ అని అడిగారు? సో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో జరుగుతుంది. నెక్స్ట్, సోనాల్ మాన్సింగ్ ఏ నృత్యాలలో సుప్రసిద్ధురాలు? సిమే ఒడిస్సీ భరతనాట్యం అండి. నెక్స్ట్ క్వశ్చన్, చెన్నైలోని కళాక్షేత్ర నాట్య పాఠశాల వ్యవస్థాపకులు ఎవరు? రుక్మిణీ దేవి ఆరుండేల్ అండి. ఆమె భర్త జార్జ్ ఆరుండేల్ ఇద్దరు కలిసి స్థాపించారు చెన్నైలో కళాక్షేత్ర నాట్య పాఠశాలని. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1992లో ప్రారంభించారు. నెక్స్ట్, కేంద్ర బడ్జెట్ 2022-23 మన లక్ష్య వృద్ధి రేటు ఎంత? ఇందులో 9.2% అండి. అలానే రాజ్యాంగంలోని 5వ భాగంలో న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్, లాక్రోస్ స్పోర్ట్స్ దేనికి సంబంధించింది అడిగారు. సో లాక్రోస్ అనేది స్టిక్ మరియు లాక్రోస్ బాల్తో ఆడే జట్టు క్రీడ అండి. ఇది ఉత్తర అమెరికాలో అత్యంత పురాతనమైనటువంటి వ్యవస్థీకృత క్రీడ అని చెప్పారు. నెక్స్ట్ 19వ క్వశ్చన్, సైనిక దళాల ముందు చేసి జానపద నృత్య ప్రదర్శన ఏది? అది పాడయాని అనేటువంటిదండి, పదయాని. నెక్స్ట్ త్యాగరాజ సంగీత అకాడమీ ఎప్పుడు స్థాపించబడింది అడిగారు. అలానే ఏపీ అటవీ శాఖ మంత్రి ఎవరని అడిగారు. ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లు ప్రకారం ఎన్ని రాజధానులు ఉన్నాయని అడిగారు. 3 రాజధానులు అండి. శాశ్వత భూ పరిష్కార చట్టం ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1793లో లార్డ్ కార్న్వాలిస్ ప్రారంభించారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత శాతం ఎంత. పశ్చిమ గోదావరి అండి, ఆల్రెడీ ఇంతకుముందే వచ్చింది క్వశ్చన్. బాక్సైట్ నిల్వలు సంబంధించి అడిగారు, దానికి ఆన్సర్ వచ్చేసి ఆ క్వశ్చన్కి సంబంధించి తూర్పుగోదావరి విశాఖపట్నము. నెక్స్ట్ 2022-23 బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికల కేటాయింపులకు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఒకటి అడగడం జరిగింది. నెక్స్ట్ దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం ఏదని అడిగారండి. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అండి క్రీడల్లో. నెక్స్ట్ సమాన హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదని అడిగారు. ఆర్టికల్ 14. సో ఇవి మనకు స్టూడెంట్స్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం 3 షిఫ్ట్స్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ మొత్తం మీకు పీడిఎఫ్ రూపంలో కూడా కిందన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే 21st December, 22nd December క్వశ్చన్స్ కూడా కిందన డిస్క్రిప్షన్లో ఇచ్చాము లింక్స్, వాటి ద్వారా మీరు వాటిని కూడా చూడొచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.